కరీంనగర్ పట్టణానికి సమీపంలో చింతకుండ గ్రామ శివారులో దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ భవన నిర్మాణం కోసం ఫండ్స్ కేటాయించడం జరిగింది. అందుకు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మంత్రి ఈటల రాజేందర్ గారు, ఎంపీ వినోద్ కుమార్ గారు ముగ్గురి కృషి ఫలితమే ఈరోజు నూతన అంబేద్కర్ భవనం అంటే అనేక సౌకర్యాలు కలిగినటువంటి భవనం. అది మన దళితుల యొక్క అవసరాల కోసం, దళితుల యొక్క విద్యార్థుల అవసరాల కోసం, దళిత సమాజం కోసం ఏర్పాటు చేసే భవనం నిర్మాణం కోసం ఈ దళిత ప్రతినిధులు అందరూ కూడా ఇవాళ ఐక్య మీటింగ్ ఏర్పాటు చేసుకొని దానికి నూతనంగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దళిత ప్రతినిధులు, అన్ని కులాలు వర్గాలకు సంబంధించినటువంటి దళితులందరూ కూడా ఈరోజు చైర్మన్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా వారందరికీ నా ప్రత్యేకమైనటువంటి జయమీము తెలియజేస్తున్నాను. తప్పకుండా భవన నిర్మాణం కోసం నాణ్యత విషయంలో కానీ, ఆ సౌకర్యాల విషయం కానీ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా భవన నిర్మాణం అద్భుతంగా బ్రహ్మాండంగా నిర్మాణం చేసడానికి వాళ్ళ నిర్మాణం చేసేటువంటి వారికి సహకరించు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. శుద్ధాల లక్ష్మణ్ కమిటీ వైస్ చైర్మన్ మేడి మహేష్ గారు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. దళితుల ఐక్యత, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత.